నెక్స్ట్ ఇంకొక ఆరోపణ కూడా ఉందండి మీ మీద, అంటే మీ మీద అంటే మీన్స్ మహేందర్ రెడ్డి గారి మీద, చాలా కబ్జాలకు పాల్పడతారని, తర్వాత అక్కడ ఏ సైట్లు కానీ లేదు, ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరగాలి, పర్మిషన్ తీసుకోవాలి, ట్యాక్స్ లాగా ఆయనకు పే చేసిన తర్వాత ఏదైనా కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి కొన్ని ఆరోపణలు మీ మీద ఉన్నాయి, దానికి ఏం ఆన్సర్ చేస్తారు? లేదండి, అసలు కాదు, నిజమేమనుకొని చాలాసార్లు నేను అడిగిన, ఎందుకు అట్లా వస్తుంది కూడా ఆయన అడిగినా, చాలా లీడర్స్ని కూడా అడిగినా, ఓకే కింది గ్రౌండ్ లో కూడా అడిగినా, అడిగితే ఇంపాసిబుల్ అట్లా కాదు, అది కావాలనే చేస్తున్నారు. నిజంగా నేను కూడా చూసినా కదా, అసలు అట్లా ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో అర్థం కాదు, కానీ ఆయన అయితే అట్లా ఎప్పుడు చేయలేదు. అంటే వాయిస్ ఎట్లుంటుంది తెలంగాణలో అంటే, వాడు వీడు ఇట్లా కొన్ని లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లా మాట్లాడితే కూడా ఏదో అట్లే చేసేసి బ్లేమ్, కానీ అట్లయితే కాదు. ఇన్ని రోజుల నుంచి మేము పాలిటిక్స్ లో ఉన్నాము, ఇన్ని టర్మ్స్ అయితే గెలిపారు కదండి, ఖచ్చితంగా వన్ టైం ఎమ్మెల్యేస్, వన్ టైం కొంతమంది ఉన్నారు పొలిటీషియన్స్, మరి వాళ్ళు ఎంత ప్రాపర్టీస్ సంపాదించండి,